తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ముస్లిం సమాజం తీవ్రంగా అణచివేతకు అవమానాల పాలైందని పలువురు ముస్లిం నాయకులు తెలిపారు. గురువారం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతూ కావలిలో టీడీపీ గూటికి చేరిన కొందరు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం కావలి ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. మాజీ కౌన్సిలర్ షౌహుల్ హమీద్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాయబ్ రసూల్, వక్ఫ్ బోర్డు సభ్యులు షఫీ ఈ సందర్భంగా టీడీపీ విమర్శలు తిప్పికొట్టారు. దసగిరి, భాషా, పాండు, జమీర్, కాలేషా, జిలానీ, కరీముల్లా, పార్థు, రఫీ, ముస్తాక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నిజంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఎంత దుష్మన్నైనా ఈ మాసంలో అందరూ కలిసిమెలిసి మెలవాలన్నది ఈ మాసం యొక్క పవిత్రత. ఎన్ని మర్చిపోయి ఏదో తెలుగుదేశం అభ్యర్థి యొక్క మెప్పు పొందడానికో, ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాలకి మేము ఉన్నాము నీకు అండగాని చెప్పడానికో మరి చేసినటువంటి ప్రెస్ మీట్ లాగుంది, కానీ అది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ లాగా నాకు కనపడదు. ఎందుకంటే ఆడు కూర్చున్న వాళ్ళంతా ఎవరో కాదు. హజరత్ ఎవరు? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ కండవేసుకుని, తెలుగుదేశం పార్టీ నుంచి కండవేసుకొని, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ద్వారా ఆర్థిక సహాయం అందించుకొని లబ్ధి పొందినటువంటి వ్యక్తి హజరత్. అలాగే ఖమర్ బాబు, ఆయన ఒక ప్లే కార్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ద్రోహి అని ఒక ప్లే కార్డు పట్టుకొని కూర్చున్నాడు. 4.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారాన్ని అనుభవించి తీరా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేయాలనే టైంలో నువ్వు కావ్య కృష్ణారెడ్డి గారు పిలవంగానే సంఖలో మూట పెట్టుకొని బయలుదేరి వెళ్ళావు. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్లే కార్డు పట్టుకోవటం జరిగింది. అలాగే ఆయన మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఆయన రహీం భాయ్ గారు, మరి ఆయన మొన్నే కిడ్నాప్ నుంచి జారుకొని వెళ్ళిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వచ్చేటప్పటికి పాపం వాళ్ళ నాయకులు ఇంతకంటే నాయకుడు దొరకడని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళా ఆడు కూర్చోబెట్టుకున్నారు. పోయారు, బాగానే ఉంది, మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి, కానీ ముస్లింలన్నా ముస్లింల కుటుంబాలన్నా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అమితమైన ప్రేమాభిమానాలు కలిగినటువంటి కారణం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి అతను పెరిగినటువంటి పాత ఊరిలో ముస్లిం సోదరులతోనే ఫ్రెండ్షిప్ చేశాడు, ముస్లిం కుటుంబాలతోనే ఆయన మమేకమైనాడు. ఈరోజు ఈ స్థాయికి వచ్చినా కూడా ఆ ముస్లింలు కుటుంబాలని మరవకుండా భాయ్ అంటూ భుజం మీద చేయేసి పలకరించేంత దగ్గర సంబంధాలు కుదుర్చుకున్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మరి ఒక ఆయన లేచి మాట్లాడతాడు, మొన్న ఇక్కడి నుంచి పోయిన ఆయనే గ్రావలు అమ్ముకుంటున్నాడు, అది అమ్ముకుంటున్నాడు, ఏం కర్మయ్యా ఆయనకి? ఆయన కోట్లకు పడిగెత్తినటువంటి కోటీశ్వరుడు, లక్ష్మీపుత్రుడు. ఆయన ఇక నాకు చాలు, నేను పుట్టినటువంటి గడ్డకు ఏదో ఒక న్యాయం చేయాలని తపనతోటి రాజకీయాల్లో వచ్చాడే తప్ప ఈ రొచ్చు రాజకీయాల్లో ఆయన అడుగు పెట్టాల్సిన అవసరం లే. అయితే ఇక్కడ ఉన్నటువంటి నా గడ్డలో పుట్టినటువంటి పేద బడుగు బలిగిన మైనారిటీ వర్గాల కోసం నా వంతు నేను సహాయం చేయాలని ఆ తోఫా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలా, అది ఇవ్వలేదని అంటారే కానీ అసలు దాంట్లో ఏముందని సంగతి మీకు తెలిస్తే కదా. నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తే
ఈయన రాగానే దుకాణాలు తెరిచేశాడు మందు పాత్రలన్నీ. రోడ్ల మీద దాహం అని చెప్పి అల్లాడుతున్నటువంటి ప్రజానీకానికి మందు పూసి పడబెట్టాడు. సంపూర్ణ మద్యపానాన్ని మద్యపానానికి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుదా, జగన్మోహన్ రెడ్డి గారిదా? నువ్వు ఈ ప్రజలకు ద్రోహం చేస్తున్నావా, మంచి చేస్తున్నావా? చంద్రబాబు నాయుడికి ఏం తోచిపడి కాల, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాల. మొన్న మేము పెట్టిన ప్రెస్ మీట్ ద్రోహి అన్న పదం వాడింది, దేనికి వాడాము? నువ్వు ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చావు అని చెప్పి హేళనగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నవ్వులో కూడా విషపు నవ్వుతోటి మాట్లాడాడు. నాయన, నీకు ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా మైనారిటీలన్నా గిట్టదు, నువ్వు అవహేళనగా మాట్లాడబాకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ద్రోహివి నువ్వు అని చెప్పి చెప్పారు. చెప్పా, నువ్వు ముస్లింలకి అది చేయలేదు ఇది చేయలేదని మేము ఎవరు మాట్లాడాలి. కాబట్టి మీరు కావ్యకృష్ణారెడ్డి గారి మెప్పు పొందే పని అయితే పొందండి, ఆయన కాళ్ళు వత్తండి. మీరు కావాలంటే ప్రజల్లో పోయి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చెప్పండి. ఓటు అడిగితే ఓటు వేస్తే వేయించుకోండి, ప్రజాక్షేత్రంలో పోటీ పడదాం రండి. చెప్తున్నా నేను విలేకరులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి రాసుకోండి. మీరు ఒక ఆయన ఒక బస్సు ఎక్కి గుడ్డలు కూడా తీసుకొడతానంటాడు ఆయన మహానుభావుడు. ఒక ఆయన ఒక ఎర్ర బుక్కు పట్టుకొని నా ప్రభుత్వం వస్తే ఈ ఎర్ర బుక్కులు రాసిపెట్టు. ఏంటంది ఇది, ఇది ప్రజాస్వామ్యమా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఇటువంటి పదాలు వర్తిస్తున్నాయా? ఇది ఏమనుకుంటున్నారు మీ జాగిరా? ఇది ఈ దేశం ఈ రాష్ట్రం. కాబట్టి నేను చెప్తున్నా మీరు రాసుకోండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకి పడతారు, 25 సీట్లకు పడతారు. కాబట్టి నియోజకవర్గం కూడా రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 35,000 మెజారిటీతో గెలవబోతున్నారు, ఇక్కడ రాసి పెట్టుకోండి. ఇంకా ఎందుకండి మీకు 35,000 మెజార్టీతో గెలవబడుతున్నారు? అలాగే పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి అన్న ఆయనకి ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినట్టుగా నీకు 10 ఓట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే పాపం ధనవంతుడు కావచ్చు, తన సతీమణికి సీట్ ఇవ్వలేదని చెప్పి అలక పొందినటువంటి నాయకుడు ఆయన, పెద్ద ఆయన దండం పెట్టాలి. ఒక నెల్లూరు జిల్లాలో టౌన్లో 52,000 మంది ఉన్నటువంటి ముస్లిం సోదరులకి, ఒక పేదవాడికి, ఒక డిప్యూటీ మేయర్కి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెడితే ఒక ముస్లిం క్యాండిడేట్కి నువ్వు అనామకుడికి సీట్ ఇస్తావా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా 5 సంవత్సరాలు పూర్తిగా అనుభవించి బయటికి వెళ్ళినటువంటి వాడివి నువ్వు ముస్లింలకు ద్రోహం చేసావా, నువ్వు ముస్లింలకు ద్రోహివా? మా జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహియా? ముస్లింలకి 100కి 100% తెలుగుదేశం పార్టీ ద్రోహి, ద్రోహం చేశారు, ద్రోహం చేస్తున్నారు, చేస్తున్నారు కూడా. ఒక్క సీటు హఫీజ్ ఖాన్కి సీటు తప్పితే ఈరోజు అన్న పైకి ఎక్కించి, అన్నా నీకు కొన్ని అనివార్య కార్యాలయాల నేను సీటు ఇవ్వలేకపోతున్నాను అన్న, నీకు రాబోయే కాలంలో రాజ్యసభ సీటు నీకు ఇస్తున్నానని చెప్పి మగాడండి. మీరు 175 సీట్లకు పోటీ చేయలేని శక్తి మీకు అడలేదు, 25 సీట్లు పార్లమెంటు సభ్యులకు పోటీ చేసే శక్తి మీకు లేదు. మీకు కావాలా, వాళ్ళు కావాలా, వీళ్ళు కావాలా? రండి 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 రండి, దుకాణం పెట్టుకొని పిలుస్తా ఉన్నారు. సింహం పులివందల పులిబిడ్డ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. మీరు ఎంతమంది వచ్చినా సరే, మీరు ఎందరు వచ్చినా సరే, పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలు నా ఎమ్మెడున్నారు, నా బిడ్డలు నాకు సహాయం చేస్తారు, వాళ్ళ మీదే నేను పోతున్నానని చెప్పి సింగిల్గా వస్తున్నాడు, గుంపులు ఎన్నైనా రానివ్వండి. కాబట్టి ముస్లిం సోదరులు, అక్కడున్న సోదరులు కూడా మన సోదరులే, మీరు ఓటు కాడికి పోండి, ప్రజల్ని మభ్య పెట్టుకోండి, కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో మభ్య పెట్టుకుని ఓటేస్తే ఓడ్చుకోండి, ప్రజాక్షేత్రంలో గెలిస్తే గెలవండి. ప్రసక్తే లేదు, ప్రసక్తే లేదు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలవబోతున్నారు, అంతే. అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒకటి చెప్తాడు, అది వాళ్ళు ఆయన ఇచ్చాడు ఈయన ఇచ్చాడు అని. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన పథకాలు అమలు జరగాలని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి దానికి అది వేరు, దీనికి ఇది వేరే అని చెప్పడానికి నందమూరి కుటుంబాన్ని ఎన్నుకొట్టు పడవటం అనుకుంటున్నారా? ఇది నారా కుటుంబం, అది నందమూరి కుటుంబం. నువ్వు రామారావుకి ద్రోహం చేసి ద్రోహి అయ్యావు. ఇక్కడ అది కాదు, రక్త సంబంధం, తండ్రి ఆశయాలు నెరవేరాలనే తపనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పార్టీ. ఆయన ప్రవేశపెట్టినటువంటి 4% రిజర్వేషన్, ఈ బిడ్డకు కూడా ఆ ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మేము ఆయన బాటలోనే నడుస్తున్నాం. ముస్లింలు అనే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ముస్లిం సోదరు. మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకే బోరులో మాట్లాడుతున్నారు, నాకు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది, వాళ్ళు నాకు తెలుగుదేశం పార్టీ గుట్ల అసలు కనపడలా. అసలు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు, వాళ్ళ క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తిరిగిన వాడు కాదు. అక్కడి నుంచి రండి, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి నాకు ఆ ప్లే కార్డ్ తప్ప మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడతాం. ఆ మచ్చ కూడా ఇంకా తొలగల వాళ్ళకి, ఆ రూపం ఇంకా పోలా. అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అసలు శాసనసభ్యుని యొక్క గోటి కాలు కూడా పనిలేని వాళ్ళందరూ కూడా శాసనసభ్యుని విమర్శించడం, 2 సార్లు ప్రజల చేత ప్రజల ప్రేమ అభిమానాలు అనురాగాలతోటి ఆయన శాసనసభ్యుడే, ఆ మాట మర్చిపోతున్నారు మీరు. గౌరవ శాసనసభ్యుల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇష్టారాజ్యంగా మీకు ప్రెస్లో ప్రెస్ వాళ్ళు వచ్చినారు, మేము ప్రెస్లో ఎల్లాచలంగా కూర్చోవాలి మాట్లాడితే సరిపోతుందని అనుకోకండి. పవిత్ర రంజాన్ మాసంలో వాస్తవాలు చెప్పండి, భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు. పోతే దుకాన్ మకాన్ ఎప్పుడో రామారావుకు ఎలుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పథకం అది. మరి ఆ దుకాన్ మకాన్ని తీసుకొచ్చి మొన్న 2014లో ముఖ్యమంత్రి అయ్యాడే, అది తీసుకొచ్చి ఆ పథకాన్ని నడిపెట్టలేదేమైన? మరి ఆ దుకాన్ మకాన్ని మళ్ళీ ఆయన పెట్టలేదేమి? నువ్వు దుకాన్ మకాన్ అని చెప్పి ద్రోహం చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు దుకాన్ వేరు మకాన్ వేరు అని చెప్పి ఈరోజు ఆ రంకణాల సైట్ ఇచ్చి 3 లక్షల రూపాయలు విలువ చేసే సైట్ ఇచ్చి 280,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి దాదాపు 6 లక్షల రూపాయలు విలువ చేసే దుకాన్ని మకాన్ని కట్టిస్తున్నాడు. దుకాన్ కాడికి వచ్చేటప్పటికి చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయలు ప్రతి వ్యాపారస్తుడికి ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఇది దుకాన్ మకానే, కానీ దానికి రూపం ఇదే అని చెప్పి తెలియజేసినటువంటి సారథి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక దుల్హన్ అంట, తోఫా అంట, జగన్మోహన్ రెడ్డి గారు తోఫాలు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే జగన్మోహన్ రెడ్డి గారికి హెరిటేజ్ ఫ్యాక్టరీ లేదు. అక్కడ పుచ్చిపోయి నలిగిపోయి పారేసి కుళ్ళిపోయినటువంటి వస్తువులు తోఫాకుండా ఇవ్వడానికి కనీసం సంక్రాంతి కానుక ఇస్తున్నటువంటి బెల్లం దూడలు కానీ ఆవులు కానీ పందులు కానీ తినే పరిస్థితి లేనటువంటి బెల్లాన్ని తీసుకొచ్చి తోఫా కింద కానుకుండా ఇచ్చేవాడు. బ్రహ్మాండంగా హెరిటేజ్ కంపెనీ బ్రహ్మాండంగా డబ్బులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని దోచుకొని బ్రహ్మాండంగా 1 కోట్ల రూపాయలు సంపాదించింది. మరి అందుకోసంగా హెరిటేజ్ లాంటి వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ప్రతి తోఫా కూడా ప్రతి సంక్షేమం కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించారే తప్ప ఈ తోఫాలతోటి ఈ సంచులతోటి ఈ పుచ్చిపోయిన వాటితోటి ఆయన పోల. ఆయనకి ఒక అమ్మఒడి ఇస్తే లేదా ఒక చేయితో ఇస్తే ఏదో ఒక రుణమాఫీ చేస్తే ఆ మహిళమ్మ తల్లి ఆ డబ్బులతో పండగ చేసుకుంటుందో చీర తెచ్చుకుంటుందో బిడ్డలకు బట్టలు కుట్టించుకుంటుందో మరి ఏం కావాలో అది తెచ్చుకుంటుంది. ఈ సంచులు ఈ తోఫా హెరిటేజ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి తోఫా మాత్రం తెచ్చుకోదు. నిన్న మన టీడీపీలో ఉండే మైనారిటీ సోదరులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో పట్టణ అధ్యక్షుడు అనే అతను రహీము, గతంలో కూడా అతనికి ఆల్రెడీ చెప్పున్నాము, అయినా అతనికి మాట్లాడడం చేతగాట్ల. ఇప్పుడు పిల్లలు స్కూల్ మారినప్పుడు
ఓనమాలు వచ్చా రావా వాళ్ళకి ఏ విధంగా నేర్చుకోవాలనేది నా టీచర్కి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఎవరినైనా నువ్వు కొనుక్కున్నప్పుడు నాయకుడిని అతనికి ఏం తెలుసు, అతని సబ్జెక్ట్ ఉందా లేదా, అతని విషయం ఏందనేది కనుక్కొని కూర్చోబెట్టి మాట్లాడిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. అలా ఏమి లేకుండా ఏదో నోటికి వచ్చింది వాగేశాము అన్నట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మీరు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టో మాకైతే అర్థం కావట్లా. మాకు బీజేపీతో పొత్తు టీడీపీ ఉండడం ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు ఆ రహీము. నేను ఆ రహీంని అడుగుతున్నా, పట్టణాధ్యక్షుడు టీడీపీ పట్టణాధ్యక్షుడు రహీంని, నీకు టీడీపీతో బీజేపీ కలవడం మాకు ఇబ్బంది లేదు అన్నావు, నీకేమైనా మేము వకాలత్ ఇచ్చామా ముస్లింలందరం మాకు ఇబ్బంది లేదు, నువ్వు చెప్పు మరి మేమేం వకాలత్ ఇవ్వలేదు కదా, లేదు నువ్వు ఏమైనా దేశకి నేతవే మా గురించి నువ్వే అన్ని సలహా తీయడానికి, నీకేదైనా అవకాశం ఉంది లేదు మాట్లాడాలనుకుంటే టీడీపీలో ఉన్న మైనారిటీ నాయకులకి ఇబ్బంది లేదు అని నువ్వు స్పష్టంగా చెప్పాలా. అంతేగాని టీడీపీ బీజేపీతో కలవడం మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నువ్వు చెప్పడానికి మేమేమి నీకు వకాలత్ ఇవ్వలేదు. రెండో విషయం వచ్చేసి సాదికో సిద్దికో ఏదో పేరు ఉంది అతనిది, అతను వచ్చి మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు 100,000 రూపాయలు ఇస్తానన్నారు ఆ పథకమే తీసేశారు అని, నిదర్మత్తులో ఉంటే మేలుకోమని చెప్తున్నా మీకు, తెలుసుకోండి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు అనేది, ఎంత ఫండ్ ఇచ్చారు దుల్హన్ పథకం కింద 100,000 రూపాయలు లెక్కన ప్రతి ఒక్కవారు ఎంతమంది లబ్ధి పొందారనేది తెలుసుకోండి. కాకపోతే దానికి ఒక ఆంక్ష పెట్టారు 10th చదవాలని, అది కూడా ఎందుకు పెట్టారంటే ఏది తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు తర్వాత ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు, అలాంటి మైనారిటీ ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి చదువుకొని ఉండాలి అని 10th ఆంక్ష పెట్టారు. ఇందులో తప్పే ఉంది, మిమ్మల్ని ఏమి కష్టపడి మీరేమి ఇరగదీసి డబ్బులు తెచ్చి పెట్టమని చెప్పట్లా, నా అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు అవే తీసుకొని చదవమన్నారు చదివించమన్నారు, తప్పే ఉంది, మీకేమి ఇవ్వకుండా అని చెప్పట్లేదు కదా, అది తెలుసుకోవాలి. ఏ పథకాలు వస్తున్నాయి ఏం పథకాలు రావట్లేదని తెలుసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళండి, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నాయో లేదో తెలుసుకోండి. అదేవిధంగా 4% రిజర్వేషన్ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో, మన అమిత్ షా గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు 4% రిజర్వేషన్ తీసేస్తానన్నారు. అంటే ఇప్పుడు మీరు మాకు బీజేపీ కలవడం ఇబ్బంది లేదు అని చెప్పిన మీ నాయకులు 4% రిజర్వేషన్ తీసేసినా నాకు ఇబ్బంది లేదని చెప్పి ఒక ప్రకటన ఇవ్వండి, ఇచ్చేద్దాము మీకుందా? అదేమంటే బీజేపీతో కలిసినా మాకు ఇబ్బంది లేదు, కావాలో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు మాకు అని చెప్పి అతను హజరత్ చెప్తున్నాడు, ఆయన ఏమైనా దేశ నేతనా లేకపోతే బాహుబలినా అడ్డం పడ్డానికి వచ్చి? ఎవరు ఎంత దూరం మాట్లాడాలో మీ స్థాయిని బట్టి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు లేస్తే మీరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు, అదే అక్కడ ఉండే మాయ మాటలు కాదు, అడుండి మాయ మాటలు మాయలు కాదు, ఇక్కడ ఉండి చేసినప్పుడు నువ్వు అదే ఖబరస్థానంలో వచ్చి అదే అక్కడ మాట్లాడిన నాయకుడు ఎంతమంది జేసీబీలు పెట్టి పని చేయించావు, ఎంతమంది ఎన్ని టిప్పర్లు తోలిచ్చావు మట్టి నీకు తెలీదా? ఈరోజు ఏమైనా కొత్తగా చూస్తున్నావా? గతంలో నువ్వే కదా దగ్గరుండి చేయించావు, ఎమ్మెల్యే గారి దగ్గర మొత్తం కూలీలతో సహా నువ్వే కదా తీసుకెళ్ళి ఇస్తున్నావు కూలీలకి, ట్రిప్పుకి దాదాపు 70,000 రూపాయలు 80,000 రూపాయలు తీసుకెళ్ళి ఇస్తున్నావు కదా, ఈరోజు పార్టీ కండువా మారంగానే ఎన్ని మరిపోయినాయా? మనం పార్టీ మారినప్పుడు నువ్వు అక్కడ ఏం చేసుకోవాలో ఆయనకు వచ్చి ఆయన జేజేలు కొట్టుకో, తప్పులే, ఏదో నీకు రూపాయలు లబ్ధి ఉంటే చేసుకో, అంతేగాని జరిగే వాస్తవాలని మీరు అబద్ధాలుగా మార్చాలంటే అది ప్రజలు ఇష్టపడరు. రెండో విషయం వచ్చేసేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు చేసింది ఏమీ లేదు అన్నారు, ముస్లింలకు ఏం చేశారు అనేది నేను చెప్తా విను. ఎవరైతే వాళ్ళు మాట్లాడారో హజరత్ ఎవరో ఆయన మాజీ కౌన్సిలరో ఏమో, కనీస జ్ఞానం లేని వాళ్ళకి ఎట్లా ఇచ్చారు కూడా అయ్యో అర్థం కావట్లా నాకు, వినండి తెలుసుకోండి. 14 వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, 34 స్టేట్ డైరెక్టర్కి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, 234 కోఆక్షన్ మెంబర్లకు ఇచ్చారు, 234 మున్సిపల్ కోఆక్షన్ మెంబర్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, 7 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు స్టేట్ వైడ్గా, 2 మేయర్లు ఇచ్చారు, 2 డిప్యూటీ మేయర్లు ఇచ్చారు, అలాగ చూసుకుంటా పోతే ఇంకా మన మండల ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్లు కానీ చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎవరిచ్చారు? గతంలో ఏదైనా ఇచ్చిందా? ఒకరికి ఇచ్చారు,
అది కూడా 6 నెలల ముష్టి పదవి ఫరూక్ అనే అతనికి. లాస్ట్లో 2014లో గెలిచిన తర్వాత 2019 దాకా ఏమి చేయలా. 2018లో 6 నెలల పదవి ఇచ్చారు. అదే నారామారా టీడీపీ హమారాలో 7 మందికి నంద్యాల పిల్లల్ని దేశద్రోహం కేసు పెట్టినప్పుడు అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏమని అడిగారు మిమ్మల్ని, మీరు ఏదైతే హామీ ఇచ్చారో అదే అడిగారు. మేము భూములని పరిరక్షిస్తామని చెప్పి మీరు అన్నారు కదా, వాటిని మీరు ఎందుకు చేయలేకపోయారు మీ అసమర్థత వల్ల అని చెప్పి వాళ్ళు ప్లకార్డులు చూపించిన దానికి దేశద్రోహం కేసులు పెట్టారు. మీరు చేసినది ఇప్పుడు దేశద్రోహి నువ్వా జగన్మోహన్ రెడ్డి గారా అని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ముందు టీడీపీ నాయకులు వాస్తవాలు గ్రహించండి. ఏదో మీరు తోచినట్టు పక్క స్క్రిప్ట్లు చదవడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకి చాలా చేశారు. ఇప్పుడు 7 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. గతంలో 5 మందికి ఇచ్చారు, 4 గెలిపించుకున్నారు. ఇక్బాల్ గారు ఓడిపోయారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. అది మా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. నియోజకవర్గంలో మసీదులు ఎన్ని ఉన్నాయో అక్కడికి అందరూ వెళ్ళి అడగండి. గతంలో నువ్వు ఇస్తుండింది ఎంత, 2000 మోజాన్కి ఇస్తున్నావు, 5000 ఇమామ్కి ఇస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 8000 పెంచి 15000 చేశారు దాన్ని. తర్వాత వచ్చేసి ఇప్పుడు అదే చెప్పాను కదా, ఏదైతే ఖబరస్థాన్ ఉందో అక్కడ ఉన్న ఏదైతే మాయమాటలు చెప్తున్నాడో అదే మాయమాటలు చెప్పే మనిషి తెలుసుకోవాలి మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు అనేది. కాబట్టి మీరు ఏదైనా తెలిసి మాట్లాడితే చాలా బాగుంటుంది, తెలియకపోతే రాండి, మేము నేర్పిస్తాం, మా దగ్గర నేర్పించుకొని పోయి ప్రచారం చేసుకోండి. అంతేగాని తెలిసి తెలియని మాటలు మాట్లాడి అనవసరంగా మా చేత మాట్లాడేయడం ఇదంతా కరెక్ట్ కాదు. కాబట్టి తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిన్న కొంతమంది టీడీపీ మైనార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, జగన్ ముస్లింల ద్రోహి అంటున్నారు, ఎవరు ద్రోహి ఎవరు మేలు కోరేవారు అనేది రాబోయే ఎన్నికల్లో 3 ప్రజలు తీర్పునిస్తారు. ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ముస్లిం సోదరులు మనసు చంపుకొని ఆ పార్టీలు ఉన్నారనుకుని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మీరు అక్కడ కూర్చున్న వారి హావభావాలు చూసినప్పుడే అర్థమవుతుంది. మీరు 3 కండవాలు వేసుకుని ప్రచారం చేసి అభ్యర్థి వైపు తిరుగుతున్నారా, లేదంటే తెలుగుదేశం పార్టీ జెండా ఒకటే మోసపు అనేది మేము ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ దారి మీది మా దారి మాది, తీర్పిచ్చేది ప్రజలు. కానీ ఈరోజు ముస్లింల మీద అభద్రతాభావంతో ఉన్నటువంటి ఒక పార్టీ కూటమిగా ఏర్పడితే, ఈరోజు ఇక్కడ ఆ కూటమిలోని ఒక పార్టీ అభ్యర్థికి సీట్ ఇచ్చుంటే మీరు ఇదే విధంగా ఆ పార్టీకి మద్దతుదారులుగా మీరు పనిచేస్తారా, ఆ పార్టీతో మీరు ఇలాగే అంటగలుగుతారా అని ప్రశ్నిస్తున్నాను. ఎందువల్లంటే 3 కండవాలు వేసుకొని మీరు ఆ పార్టీని ప్రమోట్ చేస్తూనే వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. పక్క రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. మీరు దానికి మద్దతు ఇస్తున్నారా? అదేవిధంగా NDA ప్రభుత్వం పరిపాలన ఉన్న కర్ణాటకలో గతంలో కూడా రిజర్వేషన్ రద్దు చేయబడ్డాయి. అలాగే ముస్లింల అభ్యున్నతి కోరేవాడెవరు, ముస్లింలను అణగదొక్కేవారెవరు అనేది అవసరార్థం రాజకీయ అవసరాల కోసం అంటగాగే పార్టీలు ఏవనేది ప్రజలన్నీ గమనిస్తున్నారు. దీన్ని మీరు గుర్తెరిగి ప్రజల యోగక్షేమాలు కోరే పార్టీకి ప్రజలు ఎప్పుడు ఆశీర్దిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మౌజన్లకు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మౌజన్కి 10,000, మౌజన్కి 5,000, ఇమామ్లకు 10,000 ఇస్తున్నారు. ఇది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్, ప్రస్తుతానికి కూడా జరుగుతుంది. అలాగే మైనార్టీలకు ఉర్దూ అధికార భాషగా ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ఏం చేశారు అని చెప్పి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. రేపు మీరు రండి, ఏం డేటా తీసుకొని ఏం అక్షరాలతో మీరు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుంటారో కూర్చోండి. కావాలంటే డిబేట్కి రమ్మంటే మేము డిబేట్కి వస్తాం. మేము స్థానిక నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులే వస్తాం. మేము ఇంకా మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ముస్లింలను ఎల్లవేళలా ప్రతి విషయంలోనూ పేరు పెట్టి పిలిచే నాయకులు, మన స్థానికుడు. అలాంటి ఎమ్మెల్యే మీద ఇటీవల్ల కొత్తగా వచ్చిన కొందరు నాయకులు లేనిపోని అవాకులు చవాకులు పేరుతున్నారు. ఏ విషయం ఒకరి విషయం మనకొద్దు. మా మైనార్టీలకు కబ్రస్థాన్ పూర్తిగా చెడిపోతే అన్న శ్మశానం,
అన్న ఈ విధంగా ఉంది మా శ్మశానం, మాకు ఏదో ఒక సహాయం చేయండి అంటే తన సొంత నిధులతో శ్మశానాన్ని మొత్తం అభివృద్ధి చేసిన ఘనత మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది. అలాగే షాజీమహల్ మరమ్మతులకి అన్న మనకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి బీదోళ్ళు చాలామంది ఉన్నారు, బయట పోయి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కష్టంగా ఉంది, దానికి మరమ్మతులు చేపియాలన్నా అని చెప్పంగానే సరే నేను వచ్చి చూస్తాను అని చూసి ఎమ్మటే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి రెడ్డి గారిది. అలాగే ఏ విషయంలో కానీ ఏ టైంలో కానీ మేము వస్తే మమ్మల్ని గౌరవంగా మర్యాదపూర్వకంగా చూసే శాసనసభ్యులు మాకు ఉన్నంత వరకు కావల్లో మైనార్టీల మీద ఎవరు ఒక ఈక కూడా పీకలేరని చెప్పి సగర్వంగా చెప్తున్నాను. నేను మన కావలి ఉన్నతికి కావలి అభివృద్ధికి ఇంకా పాటుపడతారని రేపు 24 ఎలక్షన్ మార్చిలో జరగబోయే మార్చి 13 జరగబోయే ఎలక్షన్లలో మే 13 జరగబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకొని మంత్రిపదవిలో చూసుకుంటే ఇంకా మన కావలి బ్రహ్మంగారు చెప్పినట్టు కనకపట్నం చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అది కూడా చేసి చూపించే నాయకత్వ లక్షణాలు చేసి చూపించే గట్స్ ఉన్న శాసనసభ్యులు మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని బలపరచాలని కోరుకుంటూ ఇంకొక విషయం, ఇటీవల ఈ ఎలక్షన్లలో జరిగిన విషయాలను బట్టి గతం వరకు వైఎస్ఆర్సిపిలో ఉన్న ఒక పార్టీ పెద్ద ఒక పార్టీ నాయకుడు నెల్లూరులో ఒక మైనార్టీకి ఎమ్మెల్యే సీటు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం ఒక సామాన్య వ్యక్తిమైన వ్యక్తి గర్వంగా చెప్తున్నా నా స్నేహితుడే మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ అతనికి సీట్ ఇచ్చారని చెప్పి అలకబూని పార్టీ మారిన మహానాయకులు ఉన్న ఈ రోజుల్లో ఒక సామాన్యమైన ఖలీల్ అహ్మద్ గారికి టికెట్ ఇచ్చిన ఘనత, ముస్లిం మైనార్టీలకు టికెట్ ఇచ్చిన ఘనత, గట్సున నాయకుడు ఎవరున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి అతని నాయకత్వంలో మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నామంటే కాళ్ళ రెగరేసి మా నాయకుడు దమ్మున్న నాయకుడు అని చెప్పే ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. రేపు మరలా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేసుకొని అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు దీక్షలో ఉంటూ చాలా పవిత్రంగా జరుపుకునే ఈ మాసాన్ని కొందరు ఒక 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మీద, మన స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఓపిక పట్టాం 2 రోజులు సైలెంట్గా ఉంటారులే ఈ మాసంలో ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం, తోటి సహోదరులే వాళ్ళు కూడా ఎందుకులే అని చెప్పి 2 రోజులు ఆలోచించి ఇంకా ప్రెస్ ఎదురుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఒక విషయం మాట్లాడాలంటే అతనికి కనీసం ఆ సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం అనేది ఉండాలి. కొద్దిగైనా పరిజ్ఞానం లేకుండా టీ కొట్లలో సిగరెట్ షాపుల దగ్గర మాట్లాడుకునే విధంగా
మాట్లాడాలంటే మేము చాలా విషయాలు మాట్లాడతాం. ఆ విషయాలు కాదు కావాల్సింది ఇప్పుడు, సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద రండి. నిన్న మొన్న మాట్లాడిన నాయకులు ఎవరో సబ్జెక్ట్ తీసుకొని అక్కడికి వచ్చి కూర్చోండి. మేము కూడా వస్తాం. ఎమ్మెల్యే గారు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మేమే ఇక్కడ ఉన్న స్థానిక మైనార్టీ నాయకులు వస్తాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి మైనార్టీలకు ఏం చేశారు, మన స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మైనార్టీలకు ఏం చేశారనే విషయం తేట తెల్లం చేద్దాం. ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మీ గూగుల్ ఆన్ చేయండి. గూగుల్ ఆన్ చేయంగానే ఈ మొత్తం వచ్చేస్తాయి. ఈ మొత్తం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసినాయి. ఏ ముఖ్యమంత్రి హయాంలో ఏ ముఖ్యమంత్రి మైనార్టీలకు బాగు చేశాడనే విషయం. మన దివంగత విద్యాశాఖ మంత్రులు స్వాతంత్ర సమయోధులు అబ్దుల్ కలాం గారి జయంతిని ముస్లిం వెల్ఫేర్ డేగా ప్రకటించింది. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత ఇదొకటి ఫస్ట్ పాయింట్, ముస్లిం వెల్ఫేర్ డేగా అబ్దుల్ కలాం జయంతిని ప్రకటించింది రాజశేఖర రెడ్డి గారు. అతని తనయుడుగా అతని వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన పథకాలని అతను ఒక అడుగు వేస్తే ఇతను రెండు అడుగులు వేశాడు, అతను రెండు అడుగులు వేస్తే ఇతను నాలుగు అడుగులు వేస్తానంటున్నాడు. దాని తర్వాత అదే ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు పేదరికంలో ఉన్న ముస్లింలను గుర్తించి ప్రతి ఒక్కరూ ఏదో పనులు చేసుకొని బతుకుతున్నారు, వీళ్ళకి కూడా రిజర్వేషన్లు కల్పించి వీళ్ళకు కూడా ఉన్నత చదువుల్లో చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముస్లింలకు ఆనాడు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే మైనార్టీలకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అలాగే అతని వారసుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని కేటాయించారు, చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు వరగబోసేది ఏంది అనేది ఫస్ట్ పాయింట్.